నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్, అలాగే హెర్నియా సమస్యలు. ఈ సమస్యలకు ఎలాంటి సొల్యూషన్స్ అందుబాటులో ఉన్నాయో మనకు తెలియచేయడానికి యశోద హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పార్థసారథి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ కనుక్కుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ అలాగే హెర్నియా గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే, గాల్ బ్లాడర్ అనేది మన కాలేయంలో తయారయ్యే పైతరసంని స్టోరేజ్ చేసి పెట్టుకో దానికి ఒక అవయం. అది మనం ఒక రోజుకు మూడు పూంట మన ఆహారం తీసుకుంటున్నాము. కాలేయంలో పైతరసం అనేది 24 అవర్స్ సెక్రెట్ అవుతూ ఉంటుంది. ఈ పైతరసంని స్టోర్ చేసి పెట్టే అవయం గాల్ బ్లాడర్. ఈ పైతరసం బైల్, దాంట్లో ఎప్పుడన్నా స్టోన్స్ ఫామ్ అయితే దాన్ని మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ అని చెప్తాము. సో దీనివల్ల ఇప్పుడు స్టోన్స్ వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు, కాంప్లికేషన్స్ రావచ్చు. దానికే ఈ జబ్బు కొద్ది ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. అసలు గాల్ బ్లాడర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, అది ఎలాంటి వర్క్ చేస్తూ ఉంటుందంటే, గాల్ బ్లాడర్ అనేది బేసికలీ ఒక స్టోరేజ్ ఆర్గన్. మనం ఎప్పుడు ఆహారం తీసుకుంటున్నామో ఆ టైంలో మనకు ఆహారంని డైజెస్ట్ చేసేదానికి ఈ పైతరసం అనేది చాలా అవసరం. ఆ గాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యే పైతరసం మన ఆహారం తీసుకున్న తర్వాత అక్కడ ఉండి రిలీజ్ అవి ఆ డైజెషన్కి మనకు హెల్ప్ చేస్తుంది. ఈ బేసికలీ గాల్ బ్లాడర్ అనేది ఒక స్టోరేజ్ ఫంక్షన్ ఉండే అవయం ఒకటి. మరి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు ఏర్పడతా ఉంటాయి అంటారు? ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు వస్తాయంటే చాలా కారణం ఉంటుంది. మెజారిటీ కారణం అనేది డైట్ సంబంధించే కారణం. ఈ పైతరసంలో ఉండే సాల్ట్స్ అన్ని కొలెస్ట్రాల్లో తయారవ్వే ఒక కాంపోజిషన్ ఉంటుంది. సో డైట్లో ఎక్కువ ఫ్యాట్ ఉండడం, ఎక్కువ బాడీ వెయిట్, ఒబిసిటీ, లేడీస్కి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకని, ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవ్వ దాంట్లో ఫీమేల్ హార్మోన్స్ దానికి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో జెంట్స్ కింద లేడీస్లో ఈ ప్రాబ్లం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కొద్దిమందికి వాళ్ళు జెనెటిక్ ప్యాటర్న్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీస్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటుంది, హెరిడిటరీ ఉంటుంది. ఇండియాలో చూస్తే ఇప్పుడు గేంజెస్ రివర్ దగ్గర ఉన్న అన్ని స్టేట్స్లో గాల్ బ్లాడర్ స్టోన్స్, గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఈ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్, ఈ లైన్ ఆఫ్ స్టేట్స్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇన్సిడెంట్స్ మన సౌత్ ఇండియా కింద ఈ స్టేట్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటారు? అగైన్ జెనెటిక్ ప్రిడిస్పోషన్. వాళ్ళు ఆ గేంజెస్ అలాంగ్ ఉన్న స్టేట్స్లో వాళ్ళు ఉన్న జెనెటిక్ మేకప్ మన సౌత్ కింద కొద్ది తేడా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళ బైల్ కాంపోజిషన్లో కొద్ది డిఫరెన్సెస్ వచ్చి దానివల్ల గాల్ స్టోన్స్ ఇన్సిడెంట్స్ అక్కడ ఎక్కువ ఉంటుంది. రైట్, కాల్ అంటున్నారు హైదరాబాద్ నుంచి. కుమార్ గారు కాల్ తీసుకుందాం. హలో అండి, కుమార్ గారు. హలో, నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. చెప్పండి కుమార్ గారు. హలో కుమార్ గారు, చెప్పండి. సార్, మాకు వచ్చేసి సార్ ట్రైన్ పుల్ బాగా ఎక్కువ వస్తున్నాయి సార్. హలో, ట్రైన్ పుల్ వచ్చేసి దాంతో పాటు కొద్దిగా తాగి వెళ్ళడం వల్ల ఉంది సార్. దాంతో బాగా చోట్లో బాగా మంట ఉంటుంది సార్. అంటే మంట ఫుల్గా, ట్రైన్ పుల్ ఎలా ఉంటాయంటే ఫుల్గా అట్లా, తర్వాత ఏదైనా తిన్న మెతుకులు కానీ తిన్న ఏదైనా కొద్దిగా బయటికి రావడం ట్రైన్ పుల్ వచ్చినప్పుడు బాగా సిగ్గర్ వస్తుంది సార్. ట్రైన్ పుల్ హ్యూజ్ సౌండ్ చేసుకుంటూ వస్తుంది సార్ ట్రైన్ పుల్, చాలా సిగ్గర్ గా గొంతంతా మంటగా చాలా ఇబ్బందిగా ఉంది సార్. అదే సార్ మాకు. హలో కుమార్ గారు, మీ సింప్టమ్స్ ఏమంటే, ఇప్పుడు చాలా తేంపులు వస్తుంది, పొట్టలు మంటగా ఉంది, ఈ తేంపులు గుండెల్లో కూడా మీకు బర్నింగ్ సెన్సేషన్ మంట చేస్తుంది. ఈ సింప్టమ్స్ అన్ని చూసేప్పుడు మీకు రిఫ్లెక్స్ ప్రాబ్లం ఉండొచ్చు అండి. రిఫ్లెక్స్ అంటే అసిడిటీ మన కడుపులో ఎక్కువ ఉండి అది మన అన్ననాళంలో రిటర్న్ వచ్చేప్పుడు ఇది రిఫ్లెక్స్ ప్రాబ్లం చెప్తాం. ఇది చాలా కామన్ ప్రాబ్లం ఇది. ఇది ఎందుకంటే మన అన్ననాళం జీర్ణకోశం జంక్షన్లో మామూలుగా ఒక వాల్వ్ ఉంటుంది. అది మన పొట్ట భాగంలో ఉన్న యాసిడ్ పైకి రాకుండా ఆ వాల్వ్ ఎప్పుడు మనని ప్రివెంట్ చేసి పెడుతుంది. ఆ వాల్వ్ ఏదైనా ఒక కారణంకి లూజ్ అయితే కింద ఉన్న యాసిడ్ పైకి లేపి గుండెల్లో వచ్చి మనకు మంట చేస్తుంది. మీకు ఇప్పుడు ఈ సమస్యకి ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఎండోస్కోపీ చేయించుకోవాలి. ఎందుకని, ఈ రిఫ్లెక్స్ ప్రాబ్లం అనేది చాలా గ్రేడ్స్ ఉంటుంది. మైల్డ్ రిఫ్లెక్స్, సివియర్ రిఫ్లెక్స్. ఈ రిఫ్లెక్స్ ఎక్కువ సివియర్ ఉన్నప్పుడు చాలా కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. సో ఒక ఎండోస్కోపీ చేసుకుంటే మనకు రిఫ్లెక్స్ ఎగ్జాక్ట్గా ఏ గ్రేడ్లో ఉంది, మైల్డ్ లెవెల్లో ఉందా లేదు సివియర్గా ఉందా అని మనకు తెలిసిపోతుంది. మెజారిటీ రిఫ్లెక్స్ ప్రాబ్లం మనకు మెడిసిన్తోనే కంట్రోల్ అయిపోతుంది. ఒకవేళ ఎండోస్కోపీలో చాలా సివియర్ రిఫ్లెక్స్ ఉంది, లేదంటే హయాటస్ హెర్నియా అని చెప్తాం, అక్కడ వాల్వ్ చాలా లూజ్ అయిపోయిన పరిస్థితి ఉంటే దానికి లాప్రోస్కోపీ ద్వారా దీనికి ఏమన్నా సర్జరీ చేసి కరెక్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది. బట్ 80-90% రిఫ్లెక్స్ ప్రాబ్లం మనకు మెడిసిన్ ద్వారానే మంచి కంట్రోల్ అవుతుంది. మెడిసిన్ తప్ప మనకు
లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా చేయాలి దీనికి. మనం డైటరీ హ్యాబిట్స్లో డిసిప్లిన్ కావాలి, హై ఫ్యాటీ ఫుడ్స్ ఇదన్నీ అవాయిడ్ చేయాలి, స్మోకింగ్, కాఫీ, టీ ఇదన్నీ మన ఆ జంక్షన్ ఉన్న వాల్వ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. సో ఇదన్నీ ఐటమ్స్ మనం తగ్గించుకుంటే ఆల్కహాల్, హెవీ ఫ్యాటీ, ఎస్పెషలీ నైట్ టైంలో హెవీ ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడం ఇదన్నీ మనం చేంజ్ చేస్తే దానివల్లనే మనకు ఒక 50-60% రిలీఫ్ రిఫ్లెక్స్ వచ్చేస్తుంది. దానికి పైన మెడిసిన్స్ యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. రైట్. మరో కాలర్ మేడ్చల్ నుంచి ధనలక్ష్మి గారు ఉన్నారు. హలో అండి. హలో మేడం. ధనలక్ష్మి గారు, డాక్టర్ పార్థసారథి గారు ఉన్నారు, మాట్లాడండి మా. ఓకే మేడం. మా ధనలక్ష్మి చెప్పండి మా. హలో సార్, నాకు గాల్ బ్లాడర్ లో స్టోర్ వచ్చిందని చెప్పారు సార్, స్కానింగ్ చేసి చెప్పారు. చెప్పండి మా. అదే గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉందని చెప్పారు సార్. టాబ్లెట్స్ వాడాను, కొంచెం తగ్గిన ఉండే మళ్ళీ స్టార్ట్ అయింది సార్. అది 4 ml ఉందని చెప్పారు, 4 mm. మీకు పొట్ట నొప్పి ఏమన్నా ఉందామా? నొప్పి వస్తుందా? గొంతు నొప్పి వస్తుంది. ఎక్కడ గొంతు నొప్పి వస్తుందా? గొంతు అంటే ఇక్కడ కడుపులో నొప్పి వచ్చినప్పుడల్లా ఇక్కడ గొంతు సైడ్ కూడా నొప్పి, ఇట్లా ఛాతీలో అంతా నొప్పిగా ఉంటుంది. ఓకే. అదే తిన్నప్పుడు వాంతి వచ్చినట్టుగా ఇట్లా కొంచెం బయటకు వచ్చేస్తుంది సార్. మీ లక్షణం అన్ని చూసేప్పుడు పిత్తాశయ రాయల వల్లనే మీకు ఈ నొప్పి వచ్చేలాగా అనిపిస్తుంది. ఈ ప్రాబ్లమ్కి బెస్ట్ సొల్యూషన్ అంటే మెడిసిన్తో గాల్ బ్లాడర్ స్టోన్స్ కరగదమ్మా. కిడ్నీ స్టోన్స్ అంటే అది మెడిసిన్లో కరిగి మన మూత్రం ద్వారా బయట వచ్చేస్తుంది, పిత్తాశయం రాయల్ అనేది మెడిసిన్లో కరగదు. సో మన మెడిసిన్ ట్రై చేయడం దీంట్లో అంత ఫాయిదా ఉండదు. దీనికి ఒకటే ట్రీట్మెంట్ అంటే లాప్రోస్కోపీ చేసి పిత్తాశయంని రిమూవ్ చేసేది ఒకటే ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. అది ఈ కాలంలో చాలా సింపుల్ ఆపరేషన్ అయిపోయింది, రికవరీ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. సో మీరు ఈ నొప్పి మళ్ళీ మళ్ళీ వచ్చింది కాబట్టి మీరు ఆపరేషన్ చేసుకుని గాల్ బ్లాడర్ రిమూవ్ చేయడం మీకు మంచిది. ఎందుకని ఫర్దర్ కాంప్లికేషన్స్ అని అవాయిడ్ చేయొచ్చు. పిత్తాశయం రాయల్ని తొందరగానే మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ అదన్నీ అవాయిడ్ చేయొచ్చు. రైట్. కరీంనగర్ నుంచి మరో కాల రేఖ ఉన్నారు, కాల్ తీసుకుందాం. రేఖ గారు. హలో మేడం. మాట్లాడండి మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో సార్. రేఖ గారు చెప్పండి మా. నెక్స్ట్ సార్ నేను ఇదివరకన్నా మరగడం లేదు, నాకు ఎండోస్కోపీ వేయించుకున్నా నేను, అక్కడ ఏషియన్ దాకా వచ్చిన లివర్ కి చిన్న కురుపులు అన్నారు. టీవీ వాల్యూమ్ తగ్గించేసి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి మా, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. రోజు టాబ్లెట్ పరిగడుతున్న టాబ్లెట్స్ తింటేనే మరుగుతుంది సార్. అమ్మా వినపడలేదు మా, మళ్ళీ చెప్పండి మీ సమస్య మళ్ళీ చెప్పండి మా. సార్ ఇగో నాకు బేవులు, ఎక్కిళ్ళు, ఐలింపులు ఏవి రావాలన్నా కష్టమే, అన్నం అరగాలన్నా కష్టమే. నేను అక్కడ ఏషియన్ హాస్పిటల్ దాకా వచ్చిన సార్, లివర్ కు చిన్న కుర్పులు ఉన్నాయన్నారు, ప్రాబ్లం ఏం కాదని చెప్పారు. లోస్కోపు ఎండోస్కోపు అన్ని చేసిండ్రు, కానీ ఇప్పటి వరకు సమస్య ఏందన్నది సాల్వ్ అయితలేదు సార్. అల్ట్రాసౌండ్ స్కాన్ ఏమన్నా చేశారమ్మా? చిన్న పెగులలో చిన్న పైల్స్ ఉన్నాయంటే ఆపరేషన్ కూడా చేయించుకున్నా సార్. ఏం ఆపరేషన్? పైల్స్ ఆపరేషన్ కూడా చేయించుకున్నా నేను. పైల్స్ దీనికి సంబంధం లేదమ్మా. పొట్ట స్కాన్ ఏమన్నా చేశారా? పొట్ట స్కాన్ ఏమన్నా చేశారా? అల్ట్రాసౌండ్ స్కాన్ ఏమన్నా చేశారా? సిటీ స్కాన్ చేసిండ్రు. ఏమొచ్చింది రిపోర్ట్? అందులో అందులో ఏం రాలేదు, అన్ని నార్మల్ వచ్చేసినాయి, చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి లివర్ కని చెప్పారు. లివర్ స్టోన్? మోస్ట్లీ మీరు చెప్పేది గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏ ఉంటుంది అమ్మా. సో ఇప్పుడు మీకున్న డైజెషన్ ప్రాబ్లం, ఈ తేంపులు ఎక్కువ రావడం, ఈ డిస్కంఫర్ట్, ఇదన్నీ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్లే ఉండొచ్చు. సో మీరు ఒకసారి మళ్ళీ చెకప్ చేసుకోండి, చేసుకుని గాల్ బ్లాడర్ రాయల్ కన్ఫర్మ్ అయితే దానికి సర్జరీ చేసుకోవడం మీకు మంచిది. రైట్. మెదక్ నుంచి మరో కాలర్ ఉన్నట్టుగా కాల్ తీసుకుందాం. ప్రశాంత్ గారు. నమస్తే సార్. చెప్పండి సార్. నాకు పుల్లడి తేంపులు రావడము ప్రాబ్లం అయితే డాక్టర్ గారికి వెళ్ళిన, వెళ్తే గ్రేడ్ ఏ ఎసోఫాగస్ విత్ హైటస్ హెర్నియా ప్రాబ్లం అని చెప్పారు. ఓకే సార్. కంపల్సరీ హెర్నియా సర్జరీ చేయించుకున్నా? ఒకవేళ హెర్నియా సర్జరీ చేయించుకుంటే మొత్తం క్యూర్ అవుతుందా ఈ యాసిడ్ రిఫ్లెక్స్? ఓకే. ఇప్పుడు మీకు రెండు ప్రాబ్లం ఉందండి. ఒకటి గ్రేడ్ ఏ రిఫ్లెక్స్ ఎసోఫాగైటిస్. దానికి ఏమి మీనింగ్ అంటే మీకు రిఫ్లెక్స్ ప్రాబ్లం ఉంది. నేను దీన్ని ముందుగా చెప్పినలాగా మీ యాసిడ్ అనేది మన జీర్ణకోశం నుండి పైకి లేపి వస్తుంది, అది గ్రేడ్ ఏ. గ్రేడ్ ఏ అనేది మనకు ఉన్న లో గ్రేడ్. అది సెకండ్ ప్రాబ్లం అనేది హైటస్ హెర్నియా. హైటస్ హెర్నియా అంటే జీర్ణకోశం మామూలుగా పొట్ట భాగంలో ఉండాలి, అది అక్కడ ఉండి స్లిప్ అవి మన చెస్ట్ భాగంలో వచ్చేప్పుడు అది హైటల్ హెర్నియా అని చెప్తాము.
అన్ని హైటల్ హెర్నియా ఉన్న పేషెంట్కి ఆపరేషన్ అవసరం లేదు. ఏ పేషెంట్కి హైటస్ హెర్నియా ఉండి దాంతోపాటు రిఫ్లెక్స్ కూడా చాలా హై గ్రేడ్ ఉంది, మెడిసిన్లో అది కంట్రోల్ అవ్వలేదు, అట్లా పరిస్థితి ఉన్న వాళ్లకు ఆపరేషన్ చేస్తే ఎఫెక్ట్ మంచిగా ఉంటుంది. హైటస్ హెర్నియా ఎండోస్కోపీలో చూడగానే ఇమీడియట్ ఆపరేషన్ అది అవసరం లేదు. సో మీ రిఫ్లెక్స్ ఇబ్బంది ఎంత సివియర్గా ఉందని మనం చూడాలి, మెడిసిన్లో దానికి ఎంత ఎఫెక్ట్ ఉంది. ఒకవేళ మీరు మెడిసిన్ వాడినప్పుడు కంప్లీట్ రిలీఫ్ ఉంది, నేను కొద్ది డైట్ కంట్రోల్ ఇదన్నీ చేసేటప్పుడు నాకు మంచి రిలీఫ్ ఉందంటే ఆపరేషన్ లేకుండానే మెడిసిన్ ద్వారానే ఈ విషయాన్ని కంట్రోల్ చేయొచ్చు. హైటస్ హెర్నియా చూడగానే దీనికి ఆపరేషన్ కంపల్సరీ లేదు. రైట్, ఇదే టాపిక్ గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు వైద్యం ఆరోగ్యంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ఇప్పుడు ప్రతిరోజు ఉంటుంది స్పా. నోవా క్రీమ్ ప్రాకృతిక సుగంధ భరిత నూనెతో తయారు చేయబడింది. ఇది ఉంచుతుంది మనస్సును తాజాగా, చర్మాన్ని కోమలంగా ఆరోగ్యవంతంగా ప్రతి ఋతువులోనూ. సుగంధ భరితమైన నోవా క్రీమ్ ఇప్పుడు స్పా మీ ఇంటిలోనే. Presenting Hoppits with dark chocolate, orange peel, cranberries and granola. More you discover, more you love. Aru, nene ilanti dress vesukunte meekem problem led kada? Naake em batlesukovali teliyadu. Ikki niki nene em cheptanu? Vajrama mutyama evaru veedu veetni polchutaku edi saripo. Neelam Lakshmi samarpinchu. Vijay Antony natinchina Indrasena November 30 nundi. Arapillanti ఒక బ్యాంక్ లాకర్ లాంటిది. దాంట్లో ఐశ్వర్యం దాచుకోవచ్చు, ఆనందాన్ని దాచుకోవచ్చు, భావితరాల భవిష్యత్తుని దాచుకోవచ్చు. అలా దాచుకునే శక్తి, తిరిగి భావితరాలకు అందించే అవకాశం ఒక్క ఆడపిల్లకే ఉందమ్మా. అంత గ్రేట్ అమ్మా మీరు. అమ్మో, ఇన్ని కదలిని ఎలా ప్రశాంతంగా ఉన్నారు సార్? దీన్నే స్థిత ప్రజ్ఞత అంట. అంటే ఏంటి సార్? పోతావని తెలిసి కూడా ప్రశాంతంగా ఉండటం. బాగుందన్న కదా, మంచి ఫ్యాక్షన్ సినిమా చూసి చాలా కాలం అయింది. అసలు వాడెవడు, వాడితో పాటు ఎవడు, వాడి వెనకెవడు, అన్ని నాకు తెలియాలి. కన్నులు కలిసే దోషణం, పెదవులు కలిసే దోషణం, నీతో ఈ నిమిషం కలకాలం. ఫిజికల్ ఫిట్నెస్ కోసం పతంజలి ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ మరియు పతంజలి గానుగపట్టిన స్వచ్ఛమైన ఆవనూనెను వాడండి. ఇంకా హానికారక కెమికల్లీ రిఫైన్డ్ ఆయిల్స్ నుంచి పసిబిడ్డల్ని కుటుంబాన్ని కాపాడండి. గెడ్డపువాడు ఎంత స్టడ్ గా ఉన్నాడు కదా తమ్ముడు. ఈ ఎండ తగిలితే గ్లామర్ తగ్గిపోతుందని బాధపడేవాళ్ళు స్టడ్ కాదు డడ్. ఆ కట్టెల్ని మోస్తున్నాడే అతనే అసలైన స్టడ్ తమ్ముడు. అతని రూపం ఎండలోనూ వికసిస్తుంది. నాకు సంగతి చెప్పు, నువ్వు ఇంత క్లియర్గా. సారీ, వెల్కమ్ బ్యాక్ టు వైద్యం ఆరోగ్యం. కాలర్ లైన్ లో ఉన్నారు డాక్టర్ గారు. భువన గురించి శ్రీధర్ గారు కాల్ తీసుకుందాం. శ్రీధర్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్, నాకు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అపెండిక్స్ ఆపరేషన్ అయింది సార్. నాకు అపెండిక్స్ ఆపరేషన్ అయినప్పుడు నాకు టెస్ట్ చేసేటప్పుడు, బాబు మీకు గాల్బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నట్టు అమ్మా, అది ఇప్పుడు ఏం పెట్టి అర్జెంట్ ఏం లేదు, తర్వాత చేయించుకోవచ్చు అని అన్నారు ఒక 3 ఇయర్స్ బ్యాక్. ఓకే, సో నేను అలానే అపెండిక్స్ ఆపరేషన్ అయిపోయింది, బాగానే ఉన్నాను. ఈ మధ్య ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి కొంచెము అసలు డైజెషన్ అంటే కావట్లేదు, అన్నము అసలు అవుతుంది, దాన్ని కొంచెం తినడం అంటే ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. నాకు మరి ఇటువంటిది అలవాట్లేదు. నొప్పి ఏమన్నా ఉందా? స్మోకింగ్ కానీ ఏమండి? పొట్ట నొప్పి ఏమన్నా ఉందండి? నొప్పి అయితే ఏం లేదండి, నొప్పి ఉన్నదా అని అంటారు, నొప్పి ఏం లేదు. మొన్న కూడా వెళ్ళి మళ్ళీ ఒకసారి మ్యాక్స్ కేర్ వరంగల్ లో చెక్ చేయించాను. ఓకే, 7 mm దాకా ఉందండి. మీరు జస్ట్ మీరు ఆపరేషన్ చెక్ చేసుకుంటే అయిపోతాను, అసలు కొంచెం ఆపరేషన్ అంటే కొంచెం టెన్షన్ అయినా మెడిసిన్స్ అయినా తగ్గుతుందేమో అని అనుకుంటున్నాను. ఓకే,
నంబర్ వన్, మీ అపెండిక్స్ ఆపరేషన్ చేసేప్పుడు గాల్ బ్లాడర్ని ఆపరేషన్ చేయకుండా వదిలేదు కరెక్ట్ డెసిషన్ అండి. ఎందుకని సిమ్టమ్స్ లేకుండా ఉన్నప్పుడు మన గాల్ బ్లాడర్కి ఆపరేషన్ చేయము. గాల్ బ్లాడర్ రాయిల్ ఉంటే కూడా ఆ రాయిల్ వల్ల నొప్పి లేదు, ఏమి కంప్లైంట్స్ లేదంటే దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఏ గాల్ బ్లాడర్ రాయిల్ వల్ల మనకు ఏమన్నా ఇబ్బంది వస్తుందో, నొప్పి కానీ మళ్ళీ ఇండైజెషన్ తేంపులు ఇట్లా సిమ్టమ్స్ వచ్చేప్పుడే మన దానికి ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నొప్పి లేదు, మీకున్న లక్షణం అనేది ఇండైజెషన్ తేంపులు ఇదే ఉంది. సో దీనికి ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఎండోస్కోపీ చేసి మీకు అసిడిటీ ప్రాబ్లం ఉందని చూడాలి. ఒకవేళ మీకు అల్సర్ ప్రాబ్లం ఉంటే దానివల్ల ఈ ప్రాబ్లం అన్నీ రావచ్చు. ఒకవేళ మీకు అల్సర్ ఉంటే దానికి మనం మెడిసిన్ పెడితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఎండోస్కోపీలో మనకు అల్సర్ ఏం లేదు, బాకీ అన్నీ నార్మల్ ఉండినప్పుడే మన గాల్ బ్లాడర్కి ఆపరేషన్ చేయాలి. సో ఫస్ట్ మీరు ఎండోస్కోపీ చేసుకోండి, అల్సర్ ప్రాబ్లం ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోండి. అల్సర్ ఉంటే దానికి మెడిసిన్ ట్రీట్మెంట్ చేసుకోండి. అట్లా ఎండోస్కోపీ నార్మల్ ఉంది అది అప్పుడు కూడా నాకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుందంటే సర్జరీ చేసుకోండి. గాల్ బ్లాడర్ స్టోన్స్కి మెడిసిన్స్ పనిచేయదండి, దానికి ట్రీట్మెంట్ చేయాలంటే సర్జరీ ఒకటే మార్గం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా అన్ని టెస్ట్లు చేయించుకున్న తర్వాత అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కొని అప్పుడు ఫర్దర్గా వెళ్ళడం కరెక్ట్ అంటారు, రైట్? సూర్యాపేట నుంచి మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. శ్రీనివాస్ గారు నమస్కారం, చెప్పండి. చెప్పండి. హలో సార్, నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ నాకు ఇది కడుపులో గ్యాస్ ఉండి బాగా బిరుగు పట్టేస్తుంది సార్. నేను ఈ మధ్యకాలం ఖమ్మంలో కూడా నాగేశ్వరరావు గారి హాస్పిటల్లో తీసుకెళ్లి పైప్ వేశారు సార్, అయినాక నేను తగ్గలేదు సార్. మళ్ళీ అప్పుడు కొన్ని రోజులు టాబ్లెట్ ఇచ్చారు, మళ్ళీ తగ్గింది, మళ్ళీ వస్తుంది సార్, అలాగనే వస్తుంది. నేను కొంచెం వ్యవసాయ పనులు చేస్తాను సార్, ఈ బాగా బిరుగు పట్టేసి ఇబ్బంది అవుతుంది సార్. బాగా గ్యాస్ మీకు డైజెషన్ అండి బాగానే ఉందండి? సార్ డైజెషన్ కొంచెం మోషన్ తక్కువ ఉండదు సార్, షుగర్ ఉన్నది లైక్. ఏమైనా ఎండోస్కోపీ కొలనోస్కోపీ గొట్టం పరీక్ష ఏమైనా అయిందా మీకు? కొంచెం ఏమొచ్చిందండి రిపోర్ట్? ఖమ్మం తెచ్చుకున్నా సార్. ఎండోస్కోపీ రిపోర్ట్ ఏమొచ్చిందండి? రిపోర్ట్ నార్మల్ వచ్చింది సార్, నార్మల్. ఉపకారం తగ్గించి తీసుకోమని చెప్తారు, అయినా కానీ ఏం తగ్గట్లేదు సార్. అది ఇప్పుడు కొద్దిమందికి ఎండోస్కోపీ రిపోర్ట్ నార్మల్ వచ్చినప్పుడు కూడా ఈ సింప్టమ్స్ ఎక్కువ ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్ ఏం చేయాలంటే ఎండోస్కోపీ అప్పుడు ఒక బ్యాక్టీరియా కోసం ఒక టెస్ట్ చేస్తాము. హెచ్ పైలోరీ అని ఒక బ్యాక్టీరియా ఉంది, ఆ బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఈ ఇండెక్షన్ ప్రాబ్లం ఎక్కువ రావచ్చు. ఆ ఎండోస్కోపీ చేసేప్పుడే మన జీర్ణకోశంలో ఒక చిన్న ముక్క తీసుకుని దాన్ని టెస్ట్ చేస్తే హెచ్ పైలోరీ ఉందా లేదా అని మనకు తెలిసిపోతుంది. ఒకవేళ ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉందని పాజిటివ్ వస్తే దానికి ఒక 14 డేస్ ట్రీట్మెంట్ కోర్స్ ఉంది. ఆ మెడిసిన్ వాడినప్పుడు ఈ బ్యాక్టీరియా మొత్తం క్లియర్ అవి మన డైజెషన్ మళ్ళీ నార్మల్కి వస్తుంది. సో ఒకసారి మీరు రిపోర్ట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి చూపిస్తే మన ఈ టెస్టులు అన్నీ అయిందా లేదా అని మనం చూడొచ్చు. ఒకవేళ ఆ టెస్టులు కూడా అయిందంటే మనం ఫర్దర్గా సిటీ స్కాన్ ఏమన్నా చేసి ఎందుకు ఈ ప్రాబ్లం ఉందని చెకప్ చేయొచ్చు. అలాగే డాక్టర్ గారు, అసలు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంది అనడానికి దానికి సింప్టమ్స్ ఎలాంటివి కనబడుతూ ఉంటాయి, ఎలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటారు? పిత్తాశయంలో ఒక చిన్న శాక్, దాంట్లో స్టోన్స్ మామూలుగా శాక్ లోపల ఉన్నప్పుడు ఏం సింప్టమ్స్ రాదు. ఒకవేళ ఈ స్టోన్ పిత్తాశయం అవుట్లెట్లో వచ్చి బ్లాక్ చేసేప్పుడు, ఒక గోలీ సోడాలు ఎట్లా గోలీ వచ్చి లాక్ చేస్తుందో అట్లా లాక్ చేసేప్పుడు ఆ ప్రెషర్ పెరిగి నొప్పి వస్తుంది. సో మెయిన్ సింప్టమ్ పిత్తాశయం రాయలకి నొప్పి. నొప్పి ఎక్కడ వస్తుందంటే మన పిత్తాశయం అనేది మన పొట్ట భాగంలో రైట్ సైడ్ అప్పర్ పార్ట్, మన రిబ్ ఉంది కదా, ఈ జస్ట్ బోన్ కింద ఆ పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ అక్కడ రావచ్చు, లేదంటే రైట్ సైడ్ షోల్డర్లో రావచ్చు, లేదు వెనకాల సేమ్ లెవెల్లో వీపులో కూడా రావచ్చు. ఆ టైంలో వామిటింగ్, పట్టినలాగా పెయిన్, ఇదన్నీ రావచ్చు. ఇది మెనీ టైమ్స్ ఇట్ నైట్లో వస్తుంది, ఒక 2-3 AM సడన్గా పేషెంట్ లేచి కూర్చొని సివియర్ పెయిన్తో ఉంటారు. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఒక 1/2 hour, 1 hourలో ఆ పెయిన్ తగ్గిపోతుంది. ఇదే టిపికల్ సింప్టమ్ అని చెప్తాం. ఇది తప్ప ఇంకా వేరే రకమైన సింప్టమ్స్ అన్నీ ఉంది. ఒకవేళ స్టోన్స్ వల్ల కాంప్లికేషన్ అయ్యి స్టోన్స్ పిత్తాశయం నుండి స్లిప్ అవి పైతరస నాళంలో పైతరసం వెళ్ళే దారిలో వెళ్ళి బ్లాక్ చేస్తే జాండిస్ రావచ్చు, లేదంటే ప్యాంక్రియాస్ లోపల స్టోన్ స్లిప్ అవి వెళ్ళేప్పుడు ప్యాంక్రియాటైటిస్ని చాలా సీరియస్ కండిషన్ కూడా రావచ్చు. సో మెజారిటీ పేషెంట్స్కి పిత్తాశయం రాయల వల్ల వచ్చే సింప్టమ్ అనేది నొప్పి. కొన్ని మందికి ఇది గ్యాస్, ఇండైజెషన్, తేంపులు, అట్లా డిస్కంఫర్ట్, అట్లా కూడా రావచ్చు. రైట్. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, మూర్తి గారు. మూర్తి గారు నమస్కారం. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. సారీ అండి, నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి.
సారీ ఏం చెప్తున్నారండి మీరు? మళ్ళీ చెప్తారా, ప్యాంక్రియాటైటిస్ ఉందా మీకు? ఓకే, మీ ప్రశ్న ఏమండి? ఓకే, ఇంకా ఏంటి ప్రాబ్లం ఏంటి? అది గురించి ఏం అడుగుతున్నారు? అమ్మా ఇప్పుడు 5 సంవత్సరం బట్టి ప్యాంక్రియాటిక్ వస్తుంది అన్నమాట, తగ్గలేదమ్మా, 5 సంవత్సరం స్టార్ట్ అయింది. చూపించుకున్నారా డాక్టర్ గారు ఏమన్నారు? డాక్టర్ గారు అంటే మెడిసిన్ వాడమంటున్నారు, మెడిసిన్ వాడుతున్నాను కానీ అంత తగ్గలేదు. దానివల్ల ఎలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఓకే, కరెక్ట్. మీకు ఉన్నది క్రానిక్ ప్యాంక్రియాటిస్ లాగా అనిపిస్తుంది మనకు. క్రానిక్ ప్యాంక్రియాటిస్ అంటే ప్యాంక్రియాస్ అనేది మన క్లోమం, దాంట్లో చాలాసారి మళ్ళీ మళ్ళీ ఇన్ఫ్లమేషన్ వాపు వచ్చేప్పుడు దాన్ని మన క్రానిక్ ప్యాంక్రియాటిస్ అని చెప్తాము. దీనికి చాలా కారణం ఉంటుంది. మెజారిటీ కారణం అంటే ఒకటి ఆల్కహాల్, దీనివల్ల ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్లకు ఈ ప్యాంక్రియాస్ వాపు రావచ్చు. సెకండ్ జెనెటిక్, ఏమి కారణం లేకుండా ఫ్యామిలీ ద్వారా వచ్చే దీంట్లో కూడా ఈ ప్యాంక్రియాటిస్ రావచ్చు. క్రానిక్ ప్యాంక్రియాటిస్ అనేది ఒక డిఫికల్ట్ ప్రాబ్లం టు ట్రీట్ అండి. కంప్లీట్ క్యూర్ అనేది తక్కువ మందికే అవుతుంది. మళ్ళీ మళ్ళీ నొప్పి రావడం, దాని మెజారిటీ పేషెంట్స్కి మనం మెడిసిన్ ద్వారానే ట్రీట్మెంట్ చేస్తాము. ఒకవేళ ఈ జబ్బు వల్ల ప్యాంక్రియాస్ లోపల పెద్ద రాయిలు అట్లా ఏమైనా ఫామ్ అవి ప్యాంక్రియాస్ ఉన్న నాళంని బ్లాక్ చేసినప్పుడు దానికి మన ఆపరేషన్ ద్వారా రాయిలు క్లీన్ చేస్తే నొప్పి నుండి మనకు రిలీఫ్ వస్తుంది. బట్ ఈ జబ్బు ఉన్నవాళ్ళు మెజారిటీ పేషెంట్స్ లైఫ్ లాంగ్ ఈ ప్యాంక్రియాస్ మెడిసిన్ పైన ఉండాల్సిన అవసరం పడుతుంది. ఓకే, అంటే కంటిన్యూస్గా మెడిసిన్ వాడుకోవాలంటారు. అలాగే గాల్ బ్లాడర్స్కి వచ్చేసి ప్రజెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారు డాక్టర్ గారు? దీని ముందుగా చెప్పినలాగా బాకీ ప్రాబ్లమ్స్ లాగా గాల్ బ్లాడర్ స్టోన్స్కి మన దగ్గర ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఇంకా లేదు. మెడిసిన్ ఇచ్చి స్టోన్ని డిజాల్వ్ చేసి పాస్అవుట్ చేసే టెక్నాలజీ ఇంకా లేదు. సో ఇప్పుడు వరకు మనం చేసే ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్ ద్వారా గాల్ బ్లాడర్ని తీస్తాము. ఈ ఆపరేషన్లో మన రాయిలు మాత్రం తీయము, ఎందుకని బేసిక్ డిఫెక్ట్ అనేది గాల్ బ్లాడర్లో ఉంటుంది. సో మన రాయిలు తీస్తే మళ్ళీ ఒక 6 మంత్స్ 1 ఇయర్లో మళ్ళీ రాయిలు ఫామ్ అవుతుంది. సో గాల్ బ్లాడర్ అంత మన లైఫ్కి ఇంపార్టెంట్ అయిన అవయం లేదు కాబట్టి మన సేఫ్గా దాన్ని ఆపరేషన్ ద్వారా తీసేయచ్చు. ఈ కాలంలో అది అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఇప్పుడు మన లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా మనం గాల్ బ్లాడర్ని సేఫ్గా రిమూవ్ చేస్తాము. వితిన్ అ డే పేషెంట్ రికవర్ అయ్యి నెక్స్ట్ డే ఇంటికి వెళ్తారు, స్కార్ లేకుండా, మినిమల్ స్కారింగ్తో, మినిమల్ నొప్పితో ఈ ఆపరేషన్ జరిగిపోతుంది. వితిన్ 2 or 3 డేస్ వాళ్ళు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే పరిస్థితికి వచ్చేసి నార్మల్గా అయిపోతారు. రైట్. ప్రవీణ్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, కాలర్. ప్రవీణ్ గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం ప్రవీణ్, చెప్పండి. సార్ ఇక్కడ కడుపు పైన కొంచెం ఇలా ఉబ్బినట్టు అయింది సార్. అది ఓకే, దాన్ని నేను స్కానింగ్ తీస్తే హెర్నియా సర్జరీ అంటున్నారు. ఓకే, చిన్నగా ఉంది అంటున్నారు. ఒక అడ్డగా డేంజర్ ఏం కాదు, సర్జరీ చేస్తే అయిపోతుంది. ఒక ఫేక్ బయటికి వచ్చి దాన్ని సర్జరీ చేసి మెష్ లాగా వేసి లోపలికి పంపించాలి, అంతే సింపుల్ అన్నారు. దానికి మెడిసిన్ ట్రీట్మెంట్ ఏం లేదా సార్? హెర్నియా అనేది మన ఒక మెకానికల్ ప్రాబ్లం అండి. ఇప్పుడు మనం వేసుకున్న షర్ట్ ఒక భాగంలో టేర్ అయిపోతే ఏమవుతుందో అదే హెర్నియా అనేది. సో ఎట్లా మన షర్ట్ టేర్ అయితే దానికి మెడిసిన్ ద్వారా ట్రీట్మెంట్ లేదో, కుట్లు పెట్టే దాన్ని క్లోజ్ చేయాలనో, హెర్నియా కూడా సేమ్ విషయం. ఇప్పుడు మన పొట్ట భాగంలో పేగులన్నీ బయట కండతో ప్రొటెక్ట్ చేసి లోపల పేగులు ఉంటుంది. ఈ కండతో ప్రొటెక్షన్ ఉన్న వరకు పేగులు సేఫ్గా ఉంటుంది. ఏదన్నా ఒక కారణం కోసమే మీ కండలో ఒక డిఫెక్ట్, పాత ఆపరేషన్ ఏమన్నా అయింది, లేదంటే బై బర్త్ ఏమన్నా ఆ బొట్టు భాగం దగ్గర వీక్నెస్ ఉందంటే ఆ హోల్ ద్వారా పేగు బయట వచ్చేస్తుంది. దాన్ని మనం హెర్నియా అని చెప్తాం. దీనికి మెడిసిన్ ద్వారా ఆ హోల్ని వీ కెనాట్ క్లోజ్ అండి. ఆపరేషన్ ఒకటే దీనికి రిలీఫ్. ఇట్స్ ఇప్పుడు మీకున్న హెర్నియా అనేది కొద్దిగా సింపుల్ హెర్నియా లాగానే అనిపిస్తుంది. సో ఒక ఆపరేషన్ చేసి దాంట్లో మెష్ పెట్టి దాన్ని కవర్ చేసేస్తే పర్మనెంట్ క్యూర్ ఉంటుంది. ఈ ఆపరేషన్ కూడా మనం ఇప్పుడు ఈ కాలంలో విఆర్ డూయింగ్ మోస్ట్లీ బై లాప్రోస్కోపిక్ మెథడ్స్. ఓపెన్ కట్ ఏమి చేయకుండా సైడ్లో ఒక చిన్న రంధ్రం పెట్టి దాని ద్వారా ఒక స్పెషల్ మెషిన్ని పొట్ట లోపల పెట్టి దాన్ని సీల్ చేస్తాము. హెర్నియాకి కంపల్సరీ ఆపరేషన్ అవసరం. హెర్నియా ఆపరేషన్ మనం డిలే చేసేప్పుడు పేగుకు ఏమన్నా డ్యామేజ్ అయ్యే అవకాశం పెరుగుతూ ఉంటుంది. మనం ఎంత డిలే చేస్తామో అంత టైం వరకు హెర్నియా హోల్ అనేది స్టార్టింగ్లో ఉన్న సైజ్ కన్నా పెరుగుతూ వస్తుంది. సో చిన్న లెవెల్లో ఉన్నప్పుడు మనం దానికి ఆపరేషన్ చేసుకుంటే రిలీఫ్ తొందరగా ఉంటుంది. అది ఎక్కువ టైం డిలే చేసుకుని ఇప్పుడు ఒక షర్ట్లో ఒక చిన్న టేర్ ఉందంటే అది ఇమీడియట్గా కుట్లు పెట్టేస్తే దట్ విల్ బి ఫైన్. ఇప్పుడు మనం ఒక 2 వీక్స్ వెయిట్ చేసేప్పుడు ఆ టేర్ పెరుగుతూ ఉంటుంది, సేమ్ థింగ్ హెర్నియాలో. సో తొందరగా ఆపరేషన్ చేసుకుని మెష్ పెట్టుకోవడం మీకు మంచిది.
రైట్. చెన్నై నుంచి మరో కాలర్ సూర్యనారాయణ ఉన్నారు. సూర్యనారాయణ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్కారం సూర్య గారు, చెప్పండి. మా వైఫ్ కి యాక్చువల్ గా గ్యాల్ బ్లడర్ స్టోన్స్ ఉన్నాయండి. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే తను ఏం డైట్ తీసుకుంటే మంచిది అని. బికాజ్ వి హావ్ 2 ఇయర్స్ బేబీ, వీఆర్ నాట్ రెడీ టు గో ఆపరేషన్ అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్. ఓకే, ఐ అండర్స్టాండ్. ఓకే, గాల్ బ్లడర్ స్టోన్స్ ఆల్రెడీ ఫామ్ అయిన స్టోన్స్ మన డైట్ ద్వారా, మెడిసిన్ ద్వారా డిజాల్వ్ అవ్వదు. బట్ మన కొద్ది డిసిప్లిన్ ఫాలో చేస్తే ఈ స్టోన్స్ వల్ల వచ్చే అటాక్ని మనం ప్రివెంట్ చేయొచ్చు టు సమ్ ఎక్స్టెంట్. కంప్లీట్ గ్యారంటీ లేదంటే కూడా మనం కొద్ది స్టిమ్యులేటింగ్ ఫుడ్స్ మనం ఇవ్వకుండా ఉంటే ఈ అటాక్స్ తగ్గుతుంది. దానికి ఏమంటే ఫస్ట్ గాల్ బ్లాడర్ ఎప్పుడు ఈ పంపింగ్ అవుతుందంటే మనం ఎప్పుడు ఫ్యాటీ ఫుడ్స్ తీసుకుంటున్నాము ఆ ఫ్యాట్ని డైజెస్ట్ చేసేదానికి పైత్యరసం హెల్ప్ చేస్తుంది. సో ఎప్పుడైనా ఫ్యాటీ ఫుడ్ మనం ఆహారం తీసుకున్నప్పుడు ఒక సిగ్నల్ వెళ్తుంది గాల్ బ్లాడర్కి. సో ఇమీడియట్గా గాల్ బ్లాడర్ ఫోర్సిబుల్గా పంప్ చేస్తుంది. సో మన ఫ్యాటీ ఫుడ్ అవాయిడ్ చేసేప్పుడు గాల్ బ్లాడర్కి వెళ్ళే ఈ స్టిమ్యులస్ తగ్గుతుంది. సో ఆ ఫోర్సిబుల్ కంట్రాక్షన్ లేకుండా ఉన్నప్పుడు స్టోన్స్ వచ్చి బ్లాక్ చేసే అవకాశం తగ్గుతుంది. ఇది 100% మనకు ప్రొటెక్షన్ లేదు అంటే కూడా మన ఇలా ఫుడ్స్ అవాయిడ్ చేసేప్పుడు ఈ పెయిన్ వచ్చే ఫ్రీక్వెన్సీని తగ్గించవచ్చు. సో హై ఫ్యాటీ ఫుడ్స్, హెవీ ఫ్రైడ్ ఐటమ్స్ ఇదన్నీ అవాయిడ్ చేయాలి. ప్రిడామినెంట్లీ బాయిల్డ్ డైట్ ఇస్ బెటర్. బట్ అట్ ద ఎర్లియస్ట్ మీరు ఆపరేషన్ చేసుకుని గాల్ బ్లాడర్ రిమూవ్ చేయడం ఇస్ ది బెస్ట్ అడ్వైస్ ఫర్ హర్. బట్ బికాస్ ఆఫ్ సోషల్ రీజన్స్ మీరు ఇప్పుడు కొద్దిగా వెయిట్ చేస్తున్నారు. బట్ అట్ ద ఎర్లియస్ట్ చేసుకోవడం బెటర్. రైట్ డాక్టర్ గారు, గాల్ బ్లాడర్ స్టోన్స్ అలాగే హెర్నియా సమస్యలకు ప్రెసెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఎలాంటి కేర్ తీసుకోవాలి, చాలా క్లియర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్ టు టీ న్యూస్.